హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో గర్భిణీలు అస్సలు చేయకూడని పనులు అయితే చూద్దాం అంతకంటే ముఖ్యంగా గర్భిణీలు వంగితే ఏమవుతుంది వంగడం వల్ల బిడ్డకి కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదమా అనేది అయితే చూద్దామండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే చాలు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే మనకి చాలా నీరసంగా బద్ధకంగా కూడా ఉంటుందండి ఆ టైంలో ఎక్కువగా గర్భవతులు ఏం చేస్తారంటే కూర్చుంటారు అంటే ఎంతసేపు రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తారు ఆ రెస్ట్ తీసుకోవచ్చు అలా అని మరీ కూర్చొని ఎక్కువగా ఉండకూడదండి అలా కూర్చుంటే మీకు మీ బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అయితే కరెక్ట్గా అవ్వదు సెకండ్ వచ్చేసరికి చాలా మంది చేసేది ఎక్కువగా నిల్చొని పని చేస్తారండి నిల్చోవచ్చు పర్వాలేదు కానీ ఎక్కువగా నిల్చోడు అంటే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అలా ఎక్కువగా నిల్చొనే ఉంటారు అలా నిల్చోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క బరువు మొత్తం మీ కాళ్ళు ఉంటాయి కదా శరీర కింద కాళ్ళ కాళ్ళపైన పడుతుంది కాళ్ళపైన బరువు పడింది అంటే ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా కాళ్ళవాపులు కాళ్ళ నొప్పులు అవన్నీ కూడా కామన్ ఇలా నిల్చోడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా కాళ్ళవాపులు కాళ్ళ నొప్పులు నడుము నొప్పి కాళ్ళ నొప్పులు లాంటివి ఎక్కువగా వస్తాయండి కాబట్టి అటు ఇటు తిరుగుతూ కొంచెం వాకింగ్ లాంటి చేస్తూ ఉండండి రోజులో కనీసం ముప్పై నిమిషాలు అంటే అరగంట సేపు వాకింగ్ చేయాలి ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు ఇలా మీరు వాకింగ్ చేయడం వల్ల మీ కడుపులో ఉన్న బిడ్డకి మీకు ఇద్దరికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి స్లీపింగ్ పొజిషన్ అండి చాలామంది ఈ కన్ఫర్మ్ అయిందంటే కన్ఫర్మ్ అవ్వక ముందు మీరు ఎలా పడుకున్నా ఓకే కన్ఫర్మ్ అయిన తరువాత మాత్రం మీరు యొక్క స్లీపింగ్ పొజిషన్ని పూర్తిగా మార్చాలి మీకు ఫస్ట్ ట్రై అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఈ త్రీ మంత్స్లో మీరు ఎలా పడుకున్నా పర్వాలేదు కానీ ఫోర్త్ మంత్ నుంచి కూడా ఎందుకంటే కడుపులో బేబీ ఎదుగుతూ ఉంటుంది కాబట్టి ఫోర్త్ మంత్ నుంచి కూడా మీకు స్లీపింగ్ పొజిషన్ని పూర్తిగా మార్చాలండి కొందరు బోర్లా పడి పడుకోవడం అలవాటు కొందరు స్ట్రైట్గా పడుకుంటారు కొందరు కుడివైపు ఎడమ వైపు పడుకుంటారు అయితే ఎక్కువగా బోర్లా పడుకోవడం లాంటివి అయితే ఇంకా అవాయిడ్ చేయండి అసలు ప్రెగ్నెన్సీలో బోర్లా పడుకోకండి ఇంకా స్ట్రైట్గా కూడా ఒక ఫోర్త్ మంత్ వరకు కూడా మీరు స్ట్రైట్గా పడుకోండి సరిపోతుంది ఇంకా సెకండ్ ట్రైమస్టర్లో అంటే ఫిఫ్త్ సిక్స్త్ ఫోర్త్ ఈ మంత్స్లో మీరు అసలు స్ట్రైట్గా అయితే పడుకోకండి మీకు ఎక్కువగా కుడివైపు కానీ ఎడమ వైపు కానీ పడుకోండి ఈ టూ సైడ్స్లో మీకు ఎటువైపు అయినా పర్వాలేదు రైట్ సైడ్ తక్కువగా పడుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా మీరు లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ట్రై చేయండి లెఫ్ట్ సైడ్ పడుకుంటే కడుపులో ఉన్న బేబీకి మీకు బ్లడ్ సర్క్యులేషన్ అయితే కరెక్ట్గా జరుగుతుందండి అందుకోసమే డాక్టర్స్ కూడా ఎక్కువగా ఎడమ వైపు పడుకోమని సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి అందరూ చేసే తప్పు ఏంటి అంటే గర్భిణీలు చాలామంది వంగి పనిచేస్తారు అయితే వంగితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారండి వంగ వచ్చు అంటే స్టార్టింగ్లో వంగితే ఏ ప్రాబ్లం లేదు స్టార్టింగ్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఫస్ట్ ట్రామిస్టర్ అండి అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్లో పర్వాలేదు కానీ తర్వాత సెకండ్ ట్రామిస్టర్ నుంచి కూడా అంటే ఫోర్త్ మంత్ నుంచి నెక్స్ట్ డెలివరీ వరకు కూడా వంగితే మాత్రం ఏమీ కాదు అని చాలామంది అనుకుంటారు కానీ నెలలు గడిచే కొద్దీ మీరు వంగితే బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయండి అంతేకాదు కడుపులో నా బేబీ కూడా నెలలు గడిచే కొద్దీ ఎదుగుతూ ఉంటుంది కదా పెరుగుతూ ఉంటుంది కాబట్టి బేబీ పైన కూడా ప్రెజర్ అనేది మీరు వంగేటప్పుడు పడుతుందండి కాబట్టి గర్భిణీలు అయితే వంగకుండా ఉండడమే బెటరు ఫస్ట్ ట్రామోస్టార్ ఎలాగైనా గడిచిపోతుంది కానీ సెకండ్ ట్రామోస్టార్ నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదే అని వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్